ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించి నెలకు 1000 చొప్పున పెంచిన 3000 రూపాయలు కలుపుకుని జూలై మాసంలో అందించే 4000తో మొత్తం 7000 రూపాయల లబ్ధిదారులకు జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు పట్టణం ఎర్నగూడెం రోడ్డులో ఆనంద్ ఇక హోటల్ సమావేశ మందిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాతికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్ మే జూన్ మాసాలకు 3000 రూపాయలు కలుపుకొని జూలై మాసంలో అందించే 4000తో మొత్తం 7000 రూపాయల లబ్ధిదారులకు జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3000 నుంచి 4000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతామనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఎకానమీన 1000 రూపాయలు పెంచడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తారు 2000 అని చెప్పి ఆయన 3000 చేయడానికి 5 సంవత్సరాలు ఉంటుంది. అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీ నిలబెట్టే విధంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచడం, దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి 4000 కింద లెక్క వేసి 3000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1000 మొత్తం 3000 ప్లస్ ఈ 4000 కలిపి 7000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా, అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వీడిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్లోకి వచ్చేటప్పటికీ 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి పట్ల వచ్చేటప్పటికి 6,95,94,000, ఉండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున, అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికి ఎలా పూర్తి చేసేయాలని, ముందుగా ఉన్న మిగిలితే ఎల్లుండో మీకు చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే 13,54,00,000 డిఫరెన్స్ జూన్లో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదానికి. అప్పుడు 10 కోట్ల చిల్లర వాళ్ళు ఇస్తే ఇప్పుడు 24 కోట్లు ఇస్తున్నాం మొత్తం నియోజకవర్గం. అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే 164,00,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ముసలి వారికి ఇతరులకు ఇచ్చేటువంటి కార్యక్రమం, వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా కనబడుతుంది. అదేవిధంగా 3000 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల యొక్క పెన్షన్ని 6000 కూడా ఇస్తాం కూడా ఇందులో పరిస్థితి. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి. అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే మనం 1000 పెంచి 3000 అడిషనల్గా ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది, ఇక ఆగస్ట్ నుంచి కూడా 4000 చొప్పున వస్తుంది, అది కూడా కొంత వివరణ అవసరం. ఈ రకంగా చెప్పిన హామీలు వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ. ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాని శ్వేతపత్రాన్ని కూడా త్వరలోనే వస్తుంది. ముఖ్యమైనటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ప్రధానమైన అంశాలు ఈ రీట్ల మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతారు. ముఖ్యమంత్రి గారి పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ
ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్ళి రేపు పెన్షన్లు ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం 6 గంటలకి గోపవరం గ్రామంలో పెన్షన్ ఇవ్వడం మొదలు పెడతాం. ఇది పెన్షన్ల తాలూకు వివరం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, రైతులు రబీకి వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పడలేదు బ్యాంకులు. ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని. ఎన్నికలకు ముందే రబీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాడు బ్యాంకుల్లో వేసేయాలి, వాడు వేయకుండా ఎలక్షన్లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా, రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా త్వరలోనే, అతి త్వరలోనే మరో 1-2 రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చేయబోతున్నాం. మన క్యాబినెట్ మీటింగ్లో దీన్ని చాలా డిస్కస్ చేసాం. రైతుల ద్వారా ఆవేదాన్ని అది కూడా వెంటనే సానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా అర్థమైంది. సాక్ష్యాత్తు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రదర్శన చేశారు. అందులో జలవనరుల శాఖ మంత్రి రంపటి రాంబాబు గారు, అది పోలవరం ప్రాజెక్ట్ ఇట్లా నాకు అర్థం కావట్లేదు, ఇది ఇందులో ఒక విషయం కూడా అర్థం కాలేదు మాట నిస్సిగ్గుగా చెప్పేసినట్టు ఆయన, ఆ ప్రభుత్వంతో విధానం మనకు అర్థం అవుతుంది. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు. మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటి మీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియడం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అదే ఎలా మాట్లాడుతున్నావు, దీన్ని వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు, దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలేదు. అంటే వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కాపర్ రామంటే వాళ్ళకి తెలియదు, డయాఫ్రమ్ పోవాలంటే అర్థం కాదు. ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయో, ఎందుకు చేస్తారో, ప్రాజెక్ట్ అనేది ప్రధాన నిర్మాణం, ఆ కట్టడాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి వాటి మీద కూడా సరైనటువంటి అవగాహన లేదు. అందువల్ల మనకి 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశనం చేసేసారు. ఇవాళ మనకి చంద్రబాబు